హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్గా వ్లాగ్స్. కార్తీక మాసంలో బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వడం అన్నది చాలా మంచి విషయం అండి. స్వయం పాకం గురించి ఈ వీడియోలో పూర్తి విషయాలైతే తెలుసుకుందామండి. స్వయం పాకంలో బ్రాహ్మణులకి ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు, అలాగే ఏ వస్తువులు ఇస్తే 1000 రెట్లు పుణ్యఫలం లభిస్తుందో కూడా చెప్తానండి. బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఈ 3 వస్తువులు పెట్టి ఇవ్వండి. ఈ ముల్లో కాననే బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చినంత పుణ్యం అయితే లభిస్తుందండి. స్వయం పాకం గురించి ఇంతకు ముందు ఏ వీడియోలోని కూడా ఇంత వివరంగా అయితే లేదండి. వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అలాగే స్వయం పాకంలో తులసి దళాన్ని పెట్టి ఇవ్వడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందండి. ఆ విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. స్వయం పాకం అంటే స్వయంగా వంట చేసుకోవడం అని అర్థమండి. మనం ఏవైతే బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇస్తామో అవి వాళ్ళకి ఒక రోజంతా తినడానికి తృప్తిగా సరిపోవాలండి. ఒక బ్రాహ్మణ కుటుంబంలో 4 ఉంటారనుకోండి, మనం ఇచ్చే స్వయం పాకం వాళ్ళకి రోజంతా తినడానికి సరిపోవాలి అన్నమాట. ఇక్కడ స్వయం పాకం ఇచ్చేటప్పుడు బ్రాహ్మణులకి ఒక ఇస్తరాకును కానీ ఇలా ఇస్తరాకులా ఉన్న ప్లేట్ను కానీ తీసుకోండి. 1.5 కేజీ బియ్యం అయితే ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒక రోజంతా తినడానికి సరిపోతాయండి. 1.5 కేజీ అంటే 1.25 కేజీ బియ్యం అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రాహ్మణులకి స్వయం పాకం ఎలాగే ఇవ్వాలని ఏం కాదండి. ఎవరికి అందుబాటులో ఉన్న వాటిని వాళ్ళు స్వయం పాకంగా బ్రాహ్మణులకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, కందిపప్పు, చింతపండు, ఆవాలు, తాలింపు పెట్టుకోవడానికి శనగపప్పు, పెసరపప్పు స్వయం పాకంలో పెట్టి బ్రాహ్మణులకి ఇవ్వచ్చండి. అలాగే ముఖ్యమైందండి బెల్లం అండి. బెల్లం తప్పనిసరిగా స్వయం పాకంలో ఉండేలా చూసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎంతంతే ఇవ్వాలా అని ఏం కాదండి. ఎవరికి అందుబాటులో ఉన్న వస్తువులతో కొద్దిగా అయినా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం స్వయం పాకంలో ఇచ్చిన వస్తువుల్ని చూసి బ్రాహ్మణులు తృప్తి చెందాలండి. అప్పుడే మనకి ఎక్కువ ఫలితం లభిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గోధుమ రవ్వ ఇస్తున్నాను. మీరు గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ ఇవ్వచ్చు అన్నమాట. అలాగే మనం ఇంట్లో వాడుతున్న నూనె ఇవ్వాలండి. ఇక్కడ మనం ఏదైతే ఇంట్లో వాడుతున్నామో అదే నూనె స్వయం పాకంలో ఇవ్వచ్చు అన్నమాట. తప్పకుండా ఉండవలసిందండి ఉప్పు అండి. కల్లుప్పు స్వయం పాకం ఇవ్వడం చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణులు ఉప్పుని దానంగా ఇస్తే తీసుకోరండి, కానీ స్వయం పాకంలో పెట్టి స్వయం పాకంలో దానంగా ఇస్తే తీసుకుంటారు. కాబట్టి స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఉప్పుని ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. కల్లుప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కదండి, కాబట్టి స్వయం పాకంలో ఖచ్చితంగా కల్లుప్పు ఉండేలా చూసుకోండి. తర్వాత కూరగాయలండి. కూరగాయలు బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇచ్చేటప్పుడు చాలా తాజాగా ఉండేలా చూసుకోండి. మనం పాడైపోయినవి కానీ కొంచెం వడిలినట్టు ఉన్నా కానీ బ్రాహ్మణులు వాడరు కదండి, అప్పుడు మనకి ఫలితం లభించదు అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లయితే 2 దోసకాయలు, క్యారెట్లు, అలాగే టమాటాలు, 4 రకాల కూరగాయలు అయితే నేను స్వయం పాకంలో దానంగా ఇస్తున్నానండి. 4 రకాలు ఎందుకు అంటే, ఇలా 4 రకాల కూరగాయలు ఇవ్వడం వల్ల వాళ్ళు సాంబార్ చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, 2 పూట్లు కూడా తృప్తిగా తినాలి కదండి. కాబట్టి 4 రకాల కూరగాయలు అయితే స్వయం పాకంలో ఉండేటట్టు చూసుకోండి. మనం ఇచ్చే స్వయం పాకంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 4 కనుక ఉంటే ఆ 4 కూడా 2 పూటలు తృప్తిగా భోజనం చేసేలా ఇవ్వాలండి. దానినే స్వయం పాకం అని అంటారు అన్నమాట. ఇంకా పచ్చిమిరపకాయలు, అరటికాయ స్వయం పాకంలో దానంగా ఇవ్వచ్చండి. బెండకాయలు కూడా స్వయం పాకంలో దానంగా పెట్టి ఇవ్వచ్చండి బ్రాహ్మణులకి. ఇంకో ముఖ్యమైన విషయం అండి గుమ్మడికాయ అండి. గుమ్మడికాయ స్వయం పాకం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఉండవలసిన వాటిల్లో ఒకటి అన్నమాట. గుమ్మడికాయ బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇవ్వడం వల్ల కుటుంబంలో చికాకులు కానీ గొడవలు కానీ ఏమీ ఉండకుండా సౌఖ్యమైన జీవితం అయితే ఉంటుందండి. కాబట్టి గుమ్మడికాయ తప్పకుండా స్వయం పాకంలో ఉండేలా చూసుకోండి. గుమ్మడికాయ ఇంతే ఉండాలా అని ఏం లేదండి, కొంచెం చిన్న గుమ్మడికాయ అయినా ఇవ్వచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా ఇలాగే ఇవ్వాలా అని ఏం లేదండి,
మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో కూడా బ్రాహ్మణులకి తృప్తిగా స్వయం పాకం ఇవ్వచ్చు అన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం అండి, తోటకూర అండి. తోటకూర బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇవ్వడం చాలా చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చేటప్పుడు తోటకూర తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. కూడా చాలా తాజాగా నిగనిగలాడుతూ ఉండే తోటకూరే బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇవ్వాలండి. వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదండి, ఈ మూడు కనుక ఇస్తే స్వయం పాకంలో చాలా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అని. ఒకటి కొబ్బరికాయ అండి, కొబ్బరికాయ తప్పకుండా స్వయం పాకంలో దానంగా బ్రాహ్మణులకి ఇవ్వండి. ఎందుకు అంటే కొబ్బరికాయని దానంగా ఇచ్చినట్లయితే ఈ ముల్లో కాలనే బ్రాహ్మణులకి దానం ఇచ్చినంత పుణ్యం అయితే లభిస్తుందండి. కాబట్టి కొబ్బరికాయ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ తప్పకుండా స్వయం పాకంలో దానంగా ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే దక్షిణా తాంబూలం అండి, మనం స్వయం పాకం ఇచ్చేటప్పుడు దక్షిణా తాంబూలం తప్పనిసరి ఉండాలి అన్నమాట. రెండు తమలపాకులు తీసుకుని ఏవైనా పళ్ళండి, అరటి పళ్ళే ఇవ్వాలా అని ఏం లేదండి. మనకి అందుబాటులో ఉండే యాపిల్స్ కానీ ఏవైనా పళ్ళు తీసుకోండి. పళ్ళు ఇంకా వక్క అయితే తప్పనిసరి తాంబూలం ఇచ్చేటప్పుడు ఉండాలండి. అలాగే 11 రూపాయలు కానీ, 51 రూపాయి కానీ, 101 రూపాయి కానీ ఇలా దక్షిణా తాంబూలంగా ఇవ్వాలి అన్నమాట. దీనినే దక్షిణా తాంబూలం అని అంటారండి. పుష్పము కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తింటారు కదండి, ఇవే కాదండి ఏవైనా పళ్ళు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 2 యాపిల్స్ అందుబాటులో ఉంటే పెట్టానండి. మీకు అందుబాటులో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ని స్వయం పాకంలో బ్రాహ్మణులకి దానంగా ఇవ్వచ్చండి. ఇంకో ముఖ్యమైన విషయం అండి, కార్తీక మాసంలో స్వయం పాకంలో ఉసిరి దీపం దానంగా ఇవ్వడం చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇలా ఒక ఉసిరికాయని తీసుకుని తమలపాకు మీద పెట్టుకోవాలండి. ఉసిరికాయకి మధ్యలో నాటు పెట్టి 2 వత్తులు పెట్టుకుని వెలిగించి దానం ఇవ్వడం చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి. అలాగే ఇందాక చెప్పాను కదండి ఎంతో ముఖ్యమైన విషయం అని, ఇది తులసీదళం అండి. తులసీదళం స్వయం పాకంలో పెట్టి దానం ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. తులసి అంటే లక్ష్మండి, లక్ష్మి అంటే శ్రీమన్నారాయణకి చాలా ప్రీతి కదా. మరి ఈ కార్తీక మాసంలో ఆ శ్రీమన్నారాయణకి తులసీదళాన్ని స్వయం పాకంలో పెట్టి బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల ఎంతో మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందండి. కాబట్టి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చేటప్పుడు తప్పకుండా స్వయం పాకంలో ఈ తులసీదళాన్ని ఉండేలా తప్పకుండా చూసుకోండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి 3 విషయాలు చెప్తాను అని, కొబ్బరికాయ 1, తులసీదళం 1, అలాగే తోటకూర అండి. ఈ 3 స్వయం పాకంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి. తులసీదళం అంటే ఇలా చిన్న తులసీదళం అయితే సరిపోతుందండి, పెద్దది అక్కర్లేదు. చిన్న తులసీదళం ఇచ్చినా మనకి 1000 రెట్లు పుణ్యఫలం అయితే లభిస్తుంది అన్నమాట. తులసీదళం అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కదండి తులసి. కాబట్టి స్వయం పాకం ఇచ్చేటప్పుడు బ్రాహ్మణులకి తులసీదళం ఉండేలా చూసుకోండి. స్వయం పాకం ఇలాగే ఇవ్వాలా అని ఏం లేదండి, మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో బ్రాహ్మణులు తృప్తి పరిచేలా ఇవ్వాలి అన్నమాట. ఇలా దీపం వెలిగించి, గంధం పూసి, కుంకుమ బొట్టు పెట్టి స్వయం పాకంలో ఉసిరి దీపాన్ని దానంగా ఇవ్వాలండి. చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి ఈ ఉసిరి దీపాన్ని దానంగా ఇవ్వడం. అలాగే పాలు పెరుగు కూడా స్వయం పాకంలో దానంగా ఇవ్వచ్చండి. పాలు పెరుగు ఈ వీడియోలో నేను చూపించట్లేదు అంటే, పాలు పెరుగు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలండి, తాజాగా ఉండేవి బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇవ్వాలి అన్నమాట. మనకు పెరుగు త్వరగా పాడవుతుంది కదండి, అలా పాడవేవి ఏమైనా ఉంటే అస్సలు బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇవ్వద్దండి. మనం ఇచ్చేవి వాళ్ళు వాడితేనే మనకి ఫలితం అండి. కాబట్టి మనం ఇచ్చేవి ఏవైనా కూడా తాజాగా నిగనిగలాడుతూ మంచివి ఇవ్వండి. అలాగే బియ్యం కూడా రేషన్ బియ్యం ఇవ్వద్దండి. మనం ఇంట్లో ఏ బియ్యం అయితే వండుకుని తింటామో ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకి స్వయం పాకంలో దానంగా ఇవ్వాలి అన్నమాట. అవి కూడా కొద్దిగా ఎక్కువగానే ఇవ్వండి, అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ 4కి కూడా తృప్తిగా తినేలా ఇవ్వాలి అన్నమాట. కొబ్బరికాయ, తోటకూర, అలాగే తులసీదళం ఈ 3 కూడా స్వయం పాకంలో బ్రాహ్మణులకి దానంగా ఇచ్చేటప్పుడు తప్పకుండా ఉండాల్సిన వస్తువులండి. ఏ వస్తువులు ఉండకూడదో తెలుసుకుందామండి. బ్రాహ్మణులకి స్వయం పాకంగా ఇచ్చేటప్పుడు ఉల్లి, వెల్లుల్లి, అస్సలు పొరపాటును కూడా స్వయం పాకంలో దానంగా ఇవ్వకూడదండి బ్రాహ్మణులకి. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి.
చూసారు కదండి వీడియో. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.